ఏం తెలుసురా నీకు బాబు గురించి అంటూ చెన్నైలో ఫ్లైట్ ఎక్కేలోగా నడి రోడ్డు మీదే పవన్కి చుక్కలు చూపించిండదరా ఖుష్బు. ఇంతకీ ఆవిడేం చెప్పింది? అంత కోపం ఆమెకి ఎందుకు వచ్చింది? ఒకసారి ఈ వీడియో చూస్తే విషయం మనకు అర్థమవుతుంది. జియో వాడు జీబీల కొద్ది డేటా ఇచ్చిన సుప్రీంకోర్టు సైట్లను బ్లాక్ చేసినట్టు అయిపోయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. కేసీఆర్ టికెట్ ఇచ్చేసి మరీ చెన్నై పంపితే చంద్రబాబు మీద డైలాగులు కొట్టేశాడు పవన్ కళ్యాణ్. ఆంధ్ర తెలంగాణ అని తేడాలు రెచ్చగొట్టాలనేది వ్యూహం. కమల్ని కలుస్తానని పైకి చెప్పాడు, అందుకే పవన్ని పిచ్చగొట్లు కొట్టారు. ఎవరో తెలుసా? ఖుష్బు. ఆమె కౌంటర్ చూస్తే సగటు ఆంధ్ర వ్యక్తి ఖచ్చితంగా ఒళ్ళు పులకరించిందంటాడు. రాజకీయం అంటే ట్రెండ్ తెలియాలి, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి, ఏం చేస్తున్నామో జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే తెలివితేటలు ఉండాలి. ఇది మినిమం. ఇవేమీ లేకపోతే రాజకీయం పవన్ కళ్యాణ్ చేసినట్టే ఉంటుంది. చూడండి, కలవక కలవక ఎవరిని కలవడానికి చెన్నై పోయాడో. కమలాసన్ని కలుస్తారట, అది కూడా చంద్రబాబు వ్యతిరేకంగా. ఓ పక్క పవన్ కళ్యాణ్, కమలాసనేమో నేను చంద్రబాబుని ఫ్యాన్ని బాబోయ్ అని ముత్తుకుంటున్నాడు. చంద్రబాబు లాంటి లీడర్ ఉండాలి. ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు, ఎవరితో ఉన్నాడు అనేది కాదు పాయింట్. ఆయన పరిపాలన విధానాలు, క్లారిటీ, ఆలోచన నా బాగా నచ్చుతాయి అంటాడు. పాతికేళ్ల నుంచి చూస్తున్నానయ్యా హ్యాట్స్ ఆఫ్ అని ఎప్పుడో అన్నాడు, అది కూడా బీజేపీతో పొత్తులో ఉండగా అన్నాడు, అంటే ఏడాది క్రితం. ఇప్పుడు చంద్రబాబు మోడీతో తెంచుకున్నాడు, బీజేపీని దంచుతున్నాడు, పార్టీలో నేకం చేస్తున్నాడు. అంటే కమల్ ఐడియాలజీ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇలాంటి సమయంలో పవన్ వెళ్ళి కమల్ని కలవడం దేనికి? పైపెచ్చు కాంగ్రెస్ పార్టీతో లాభం లేదంటాడు. మరి హోదా ఎవరిస్తారు? తన మిత్రపక్షం బీజేపీ ఎవరంటుంది కదా. అందుకే ఇంతటి అయోమయంలో ఉన్న పవన్ని ఖుష్బు ఉతికారేసింది. ఆమె తమిళ రాజకీయంలో కొన్నేళ్ళు చురుగ్గా ఉంటుంది, డిఎంకే నుంచి కాంగ్రెస్లో చేరింది, ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో ప్రచారంలో ఉంది. అసలు పవన్ కళ్యాణ్కి ఏం కావాలి? ముందు ఆయన తెలుసుకుంటే బెటరు. కమ్మల్సరి చంద్రబాబును పొగుడతారు, ఫ్యాన్ని అంటారు. ఆల్రెడీ డిఎంకేతో కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమయ్యారు. డిఎంకే, కాంగ్రెస్, టీడీపీ అన్న మిత్రపక్షాలు ఇప్పుడు. ఇలాంటప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా కమల్ని కలవడం దేనికి అని ప్రశ్నించింది. ఆయన స్థిమితంతో ఆలోచించుకుంటే బెటర్ అంటుంది, కాస్త పరువు దక్కుతుంది. అంతకుమించి కామెంట్ చేయడానికి ఏం లేదని చెప్పేసింది. హైదరాబాద్ శివారులో ఇంగ్లీష్ మీడియా పిచ్చపాటిలో ఈ టాపిక్ వచ్చిందట.